Vanaja. We both directors of Karthikeya Academy. So 2016 October 11th Karthikeya Academy established in Jerikindi, Korban Palam branch, and 2018 lo Visakhapatnam start cheyadam jarigindi, and 2019 Karnataka branch kuda open chesam. Gata dadapu 6 years nunchi Karthikeya Academy hundreds of students ni competitive exams prepare chepistunnamo. Of course civil services anedi definitely ga difficult exam e. At a time, okay sir, ranks are around time, but still we are able to make a good number of ranks from the last 4.5 years. And previous year lo kuda IPS ranks raavadam jarigindi, and we are lucky enough to have a great rank of 24th, P Sahitya garu from Karthikeya. At the same time, I have a small request that instead of going, most of the students and aspirants and parents pillalni dooranga pampinchesali, example Hyderabad, Delhi and somewhere and pampinchestu untaru. But I honestly saying that Visakhapatnam lo mana Karthikeya Academy kuda oka wonderful opportunity undandi. Why? Because in 2014 and 15 lo IAS interview chesinappudu I used to face a lot of difficulty, especially in the form of mentorship. Ante oka raseటువంటి answers lo gaani evaluations lo gaani I used to find a lot of gap. So adi ikkada solve chestu mana samastha anedi erpatu cheyadam jarigindi. And so Visakhapatnam lo kuda manakantu oka civil service hub laga tayaru cheyadam uddesham toti నేను సైంటిస్ట్ జాబ్ రిజైన్ చేసి మరి కార్తికేయ అకాడమీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నా మిస్సెస్ పి వనజా గారు కూడా సో ఇదే టార్గెట్ తోటి ముందుకు వెళ్తున్నాము. సో ప్రజలందరూ సపోర్ట్ మాకు కావాలి, అండ్ మీడియా సపోర్ట్, ఎస్పెషలీ ర్యాంకర్స్ని సన్మానించుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. దానికి సంబంధించి పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సివిల్ సర్వీస్ క్రాక్ చేయాలంటే ఒక సింగిల్ అటెంప్ట్ 2-3 అటెంప్ట్స్లో కాకపోవచ్చు. సో పేరెంట్స్ సపోర్ట్ కనుక డెఫినెట్గా ఉన్నట్లయితే ఆల్ ఇండియాలో ఎగ్జామ్ని మన ఆంధ్ర వాళ్ళు కూడా మంచి మంచి ర్యాంక్ సాధించాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ నాకు అకాడమిక్ సపోర్ట్ చేసినటువంటి నా టీచర్స్ ఉన్నారు, అండ్ ఎస్పెషలీ ఫ్యాకల్టీస్ చాలా గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. బికాస్ సార్ ఐ హ్యావ్ ఎ స్మాల్ థింగ్ దట్ అకాడమీ అంటే ఒక పర్సన్ కాదు, ఒక ఇద్దరు పర్సన్స్ కాదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్. అండ్ స్టూడెంట్స్ కూడా డెడికేటెడ్ స్టూడెంట్స్ ఉంటేనే మంచి మంచి ర్యాంక్ సాధించగలుగుతాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య. నాకు ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లోని 24th ర్యాంక్ వచ్చింది. సో ఇది నా 6th అటెంప్ట్. ఆ తర్వాత నేను ఏంటంటే 4 మెయిన్స్ రాశాను సెకండ్ ఇంటర్వ్యూకి. సో కార్తికేయ ఇన్స్టిట్యూట్తోని నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఏంటి అంటే నేను ప్రిపరేషన్ చేస్తున్న రోజుల్లోని నేను ఇక్కడ పార్ట్ టైం ట్యూటర్ కింద వర్క్ చేశాను. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆ తర్వాత వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆ 2 సబ్జెక్ట్స్ కూడా నాకు స్టూడెంట్స్తో షేర్ చేసుకోవడానికి ఛాన్స్ సార్ ఇచ్చారు, రాజు సార్. సో దానివల్ల మనకి ఏంటి అంటే నాకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది పెరిగింది, అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత నేర్చుకున్నాను నేను. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే జేపీ సార్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్. సో సార్ కూడా నాకు ఇంటర్వ్యూలోని ఆయన తాలూకా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ ఓవరాల్ కార్తికేయ ఇన్స్టిట్యూట్ తాలూకా స్పెషాలిటీ ఏంటి అంటే వాళ్ళు స్టూడెంట్స్ మీద ఫోకస్ అనేది డెఫినెట్లీ చాలా ఎక్కువ పెడతారు. స్టూడెంట్స్ తాలూకా ఇంట్రెస్ట్ కోసం సార్ ఏంటి అంటే చాలా పెయిన్స్ కూడా తీసుకున్నారు. ఐ హ్యావ్ సీన్ దట్ ఫస్ట్ హ్యాండ్. అండ్ సో స్టూడెంట్స్ని ముందుకు తీసుకెళ్దాం అని సార్ తాలూకా మైండ్లో ఎప్పుడు కూడా అదే ప్రైమరీ ఇంట్రెస్ట్ ఉండేది. మాకు కూడా బ్రీఫ్అప్స్ చెప్తున్నప్పుడు సార్ అదే చెప్పేవాళ్ళు. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ నాకు ఇక్కడ ట్యూటర్ కింద వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు. సార్ అప్పుడు ఏంటి అంటే నాకు సపోర్ట్ కూడా చేశారు. సో అండ్ నేను గ్రూప్ 1 ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత సార్ నాకు అప్పుడు మెటీరియల్ అదంతా కూడా అరేంజ్ చేశారు. సో ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ టు రాజు సార్. అండ్ ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది మనల్ని ఇన్స్టిట్యూట్ కొంతవరకు ముందుకు తీసుకెళ్ళినా మన తాలూకా ఎఫర్ట్ అనేది డెఫినెట్లీ ఉండాలి. అండ్ కొంత మనకి వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ మెంటార్స్ తాలూకా హెల్ప్ అనేది తీసుకుంటే మనకి ఎక్కడ మనం ఫాల్ట్ చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది. సో ఇన్ దాట్ రెస్పెక్ట్ ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ కార్తికేయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆల్ ది గుడ్ వర్క్ దట్ దే ఆర్ డూయింగ్. అండ్ టు ఆల్ ది ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని త్వరగా కరెక్ట్ చేసుకోండి. ఎగ్జామ్ తాలూకా డిమాండ్ని అర్థం చేసుకోండి. ఆప్షనల్ ప్రాపర్గా చూస్ చేసుకోండి. అండ్ రోజు ఎగ్జామ్కి కావాల్సింది కొంత టైం, అంటే ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేయడానికి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్ కోసం అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ గురించి ఆలోచించండి. అండ్ అట్ ద సేమ్ టైం ఓవరాల్ రివిజన్స్ ప్రాపర్గా చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.